today's question is origin of magnetic moment. That means mu symbol anmat. According to Ampere's hypothesis, a plane current loop is equivalent to a magnetic dipole. అంటే మామూలుగా మ్యాగ్నెట్ అంటే మనం ఒక బార్ లాంటిది తీసుకుని ఇదే మ్యాగ్నెట్ దీనికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉందని చెప్పి మనం అనుకుంటాం. అలా కాకుండా ఆంపియర్స్ ప్రకారం ఏంటంటే జస్ట్ ఒక క్వాయిల్ అన్నమాట, ఒక వైండింగ్ క్వాయిల్ ఉండి దానికి మనం కరెంట్ ఇస్తే దట్ ఈస్ ఇలా ఒక క్వాయిల్ ఇలాగ ఒక లూప్ ఇట్లా తీసుకుంటే మనం ఒక వైర్ని దిస్ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ డైపోల్ అనమాట. అంటే సపోజ్ దీంట్లో కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఒకవేళ ఇలా ఫ్లో అవుతూ ఉంటే ఇట్ గివ్ ద డైపోల్ మూమెంట్ ఇన్ దిస్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో కరెంట్ మూవ్ అవుతుంటే ద డైపోల్ విల్ బి లైక్ దిస్, ఇట్లా ఉంటుందంట. డైపోల్ అంటే ఇది నార్త్ పోల్ అవుతుంది, దిస్ విల్ బి సౌత్ పోల్. అంటే ఇంత దూరంగా కాదు, దిస్ సైడ్ దట్ సైడ్. అంటే ఒక ఇది ఒక మనీ కాయిన్ అనుకున్నారనుకోండి, ఆ కాయిన్ కి కాయిన్ బౌండరీలో ఛార్జెస్ తిరుగుతున్నాయి అనుకోండి, అంటే హెడ్ టైల్ ఉంటది కదా, ప్రతి కాయిన్ కి హెడ్ ఏమో ఒక పోల్ టైల్ ఏమో ఒక పోల్ అనమాట. ఇలా సపోజ్ ఇదే కరెంట్ లూప్ మేబీ ఇలా తిరుగుతుంది అనుకోండి, ఇది ఎగ్జాక్ట్ గా వాల్యూ కాదు, జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఓన్లీ, ప్రాక్టికల్ గా చేస్తే కానీ రాదు. ఇలా వస్తే దిస్ విల్ బి లైక్ దిస్ టైప్, అంటే డైరెక్షన్ మారితే ఏమవుతుంది అనమాట, పోల్స్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్ గా ఎలాగంటే ఇలా అవుతుంది అని కాదు, ఇది మారితే ఇది మారుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ రొటేషన్ బట్టి ఇక్కడ డైపోల్ అనేది వస్తుంది అనమాట. ఏ స్టేషనరీ లూప్ క్యారియింగ్ కరెంట్ ఇన్ ఏ ప్లేన్, ఇది ప్లేన్ ఎంప్టీ స్పేస్ కూడా ప్లేన్, ప్రొడ్యూసెస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ అట్ లార్జ్ డిస్టెన్సెస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రిజల్టింగ్ ఫ్రమ్ ఏ మ్యాగ్నెటిక్ డైపోల్ హూస్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ గివెన్ బై మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ కరెంట్ ఇంటూ ఐ. ఇది కరెంట్ ఏరో మార్క్ లాగా వెళ్తుంది కదా, ఇక్కడ దిస్ ఇస్ కరెంట్ ఇంటూ దిస్ ఇస్ ఏరియా, ఇదంతా ఉంచండి సర్క్యులర్ గా ఉంచండి, దిస్ ఇస్ ఏరియా, కరెంట్ ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనమాట, మ్యూ కి ఈక్వలెంట్ అనమాట. వేర్ ఐ ఇస్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది లూప్ అండ్ ఏ ఇస్ ది ఏరియా ఆఫ్ ది లూప్, ఒక లూప్ తీసుకున్నాం ఏరియా ఆఫ్ లూప్. The dipole direction is perpendicular to the plane of the loop. ఈ లూప్ తీసుకున్నాం కదా ఇలా సర్కిల్ గా ఉంది కదా, దిస్ ఇస్ లూప్, ఈ లూప్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. చూడండి ఇక్కడ నార్త్ సౌత్ ఇలా అప్వర్డ్ డైరెక్షన్, నార్త్ సౌత్ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ చేస్తా అనమాట. ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ మూవ్ ఇన్ సర్టెన్ పాత్ అబౌట్ న్యూక్లియస్ ఆఫ్ ది ఆటమ్. The electron motion can be described by assigning certain angular momentum to the electron. అంటే ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఒక లూప్ కింద ఫామ్ చేసి మనం ఒక సర్క్యూ ఒక వైర్ ఇలా పెట్టి దీంట్లో నుంచి కరెంట్ ఫ్లో చేసినప్పుడు ఎలా తిరుగుతుందో ఆర్బిట్ లో కూడా ఎలక్ట్రాన్స్ అట్లాగే తిరుగుతాయి కాబట్టి అక్కడ కూడా మ్యాగ్నెటిజం జనరేట్ అవుతుంది అనమాట. అంటే న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్ కి చుట్టూత సర్టెన్ పార్ట్, అంటే ఒక న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్ ఇది ఉంది, న్యూక్లియస్ ఇక్కడ ఉంది అనుకోండి, అరౌండ్ ది న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ వాటి ట్రాక్స్ లో ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఆర్బిట్స్ అంటాం కదా మనం, ఇలా ఆర్బిట్స్ లో రొటేట్ అవుతున్నప్పుడు మరి ఇది కూడా యాక్సలరేషన్ ఆఫ్ చార్జెసే కదా, మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కదా. సో ఇక్కడ కూడా మ్యాగ్నెటిజం జనరేట్ అవుతుంది అనమాట ఇట్లా ఇలా. సో ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అకార్డింగ్ టు ది యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనమాట. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఎట్లా ఉంటుంది, సపోజ్ ఇది ఒక ఎలక్ట్రాన్ అనుకోండి, జనరల్ ఐడియా ఒక ఎలక్ట్రాన్ అరౌండ్ ది న్యూక్లియస్ ఇలా తిరుగుతుంది, అరౌండ్ ది న్యూక్లియస్ మళ్ళీ ఇక్కడ బయలుదేరింది ఇలా వెళ్ళి మళ్ళీ ఇట్ కమ్స్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ ఇక్కడికి వచ్చేస్తుంది ఫస్ట్ వన్ డ్యూ టు అంటే రొటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అరౌండ్ ది న్యూక్లియస్, న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది. అండ్ అనదర్ థింగ్ ఈజ్ సెల్ఫ్ రొటేషన్, సెల్ఫ్ రొటేషన్ అంటే ఇది తన చుట్టూ తాను తిరుగుతుంది, లైక్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉందంటే ఎలక్ట్రాన్ ఏమో అరౌండ్ ది న్యూక్లియస్ తిరుగుతుంది ఇలాగా. ఇంకొకటి ఇట్ రొటేట్స్ ఇట్ సెల్ఫ్ ఇలా ఇలా రొటేషన్ అనమాట, సెల్ఫ్ రొటేషన్ స్పిన్నింగ్ అవుతుంది అనమాట ఎలక్ట్రాన్ స్పిన్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్ ఇలా తిరగడం వల్ల కొంత మ్యాగ్నెటిజం జనరేట్ అవుతుంది, డ్యూ టు స్పిన్ కూడా జనరేట్ అవుతుంది. అండ్ రొటేషన్ ఆఫ్
న్యూక్లియస్ వల్ల కూడా మ్యాగ్నెటిజం జనరేట్ అవుతుంది. సో త్రీ ఆస్పెక్ట్స్ లో ఇక్కడ మ్యాగ్నెటిజం అనేది జనరేట్ అవుతుంది. ఎక్కడ? విత్ ఇన్ ది యాటమ్, ఒక యాటమ్ మధ్యలో, విత్ ఇన్ ది యాటమ్. ఇటువంటి యాటమ్స్ ఒక సబ్స్టెన్స్ లో ఎన్ని ఉంటాయి? సమ్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి. మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ యాటమ్ వల్ల వచ్చిన ఈ మ్యాగ్నెటిజం అంతా సమ్మేషన్ అయిపోయి టోటల్ గా మనకి అట్రాక్టివ్ పవర్ గా అది రిటర్న్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది బేసిక్ ఫండమెంటల్ థింగ్ అన్నమాట. దెన్ ది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈస్ డిటర్మైన్డ్ బై స్టేట్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ విచ్ ద ఎలక్ట్రాన్ మే పొసెస్. అంటే ఇక్కడ యాంగులర్ మొమెంటమ్ అనే ఫిజికల్ క్వాంటిటీ చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఒక మ్యాగ్నెట్ యొక్క లక్షణాలు కనుక మనం తెలుసుకోవాలంటే ఇట్ బేస్డ్ ఆన్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్, అందులో తిరిగి అందులో ఉండే యాంగులర్ మొమెంటమ్. ద స్టేట్ ఆఫ్ ది యాంగులర్ మొమెంటమ్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ ది ఆర్బిటల్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్ ఆల్సో ఆన్ స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అండ్ స్పిన్ ఆఫ్ ది న్యూక్లియస్. ఇప్పుడే చెప్పాను నేను, ఓన్లీ ఆర్బిటల్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అరౌండ్ ది ఆర్బిట్ ఇట్లా రొటేట్ అవుతున్న ఎలక్ట్రాన్ నే కాదు, ఇక్కడ మనం స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ని కన్సిడర్ చేయాలి, స్పిన్ ఆఫ్ ది న్యూక్లియస్ ని మనం కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు ఆర్బిటల్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ ఆర్బిటాల్లో రొటేట్ అవుతూ తిరుగుతుంది అనుకోండి, దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ చూద్దాం. లెట్ అస్ కన్సిడర్ ఎన్ ఎలక్ట్రాన్ మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ వి అలాంగ్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ ఆర్. ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇలా మూవ్ అవుతుంది ఇటువైపుకి, అన్ని వైపులకి. ఎలక్ట్రాన్ ఇస్ మూవింగ్, ఇలా మూవ్ అవుతుంది ఎలక్ట్రాన్ ఇలాగా ఇలాగా. ద రేడియస్ ఈస్ ఆర్. లెట్ టీ బి ది టైమ్, టైమ్ టేకెన్ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్. ఈ బయలుదేరిన చోటుకి రావడానికి టీ అనే టైం తీసుకుందంట. అండ్ స్మాల్ ఈ బి ది చార్జ్ ఆన్ ది ఎలక్ట్రాన్, స్మాల్ ఈ అనేది చార్జ్ ఆన్ ది ఎలక్ట్రాన్. దెన్ ది చార్జ్ దట్ క్రాసెస్ ఎనీ పాయింట్ ఆన్ ది ఆర్బిట్ ఈస్ ఈ బై టి. సో కాబట్టి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్ అంటే ఈ బై టి, అండ్ దట్ మీన్స్ వన్ రొటేషన్ పర్ సెకండ్ అన్నమాట బయలుదేరిన చోటుకు రావడానికి. దిస్ ఈస్ ది కరెంట్ పాసింగ్ ఇన్ ది ఆర్బిట్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ బై టి. కరెంట్ అంటే ఏంటి? ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. రేట్ అనే పదం ఎప్పుడైతే వచ్చిందో డినామినేటర్ లో టైం అనే ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ చార్జ్ బై టైం. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ వన్. ఇక్కడ మ్యూ ఐ అంటే డైపోల్ మూమెంట్ యాక్ట్స్ ఇన్ ది అప్వర్డ్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో వెళ్తే. ఓకే, నెక్స్ట్ ది మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ ది ఆర్బిట్ అకార్డింగ్ టు ఆంపియర్స్ హైపోథెసిస్. అకార్డింగ్ టు ఆంపియర్స్ హైపోథెసిస్ ఇక్కడ ఇదే ఇది ఇదే ఆర్బిట్ అనుకుందాం, ఇదే కాయిల్ అని కూడా అనుకుందాం విత్ రెస్పెక్ట్ టు ఆంపియర్స్. ఈ కాయిల్ లూప్ లో ఒక ఛార్జ్ ఇలా రొటేట్ అవుతుంది అనుకుందాం, దానికి లూప్ ఏమో ఆర్ అనుకుందాం. సో కాబట్టి దీని డైపోల్ మూమెంట్ ఎంత అంటే మ్యూ ఇంటూ ఎల్, మ్యూ ఎల్ ఇస్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ. దట్ మీన్స్ ఇక్కడ ఎలక్ట్రాన్ ఇట్లా తిరుగుతుంటే దిస్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు ఎల్, అంటే ఇక్కడ యాంగులర్. సో కాబట్టి ఇక్కడ దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఎల్ అంటే ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ అంటాం మనం, ఎల్ అనే సింబల్ అనమాట. స్మాల్ ఎల్ సింబల్ రిఫర్స్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్, అంటే ఒకటి ఇలా రౌండ్ గా తిరుగుతున్నట్టు ఆర్బిటల్. కాబట్టి మ్యూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ, ఇక్కడ ఇలా రొటేషన్. దెన్ వేర్ ఏ ఈజ్ ఏరియా ఆఫ్ ది ఆర్బిట్, ఏ అనేది ఏరియా ఆఫ్ ది ఆర్బిట్. సిన్స్ వీ హ్యావ్ కన్సిడర్ దట్ ఆర్బిట్స్ ఆర్ సర్క్యులర్, మనం ఆర్బిట్లు సర్క్యులర్ గా ఉన్నాయని మనం అనుకుందాం, ప్రజెంట్ కన్సిడర్ చేద్దాం. దెన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వేషన్ టూ లో పై ఆర్ స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ మ్యూఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై టి. దట్ మీన్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఈక్వేషన్ దీంట్లో, ఐ ప్లేస్ లో ఈ బై టి పెట్టండి అండ్ ఏ ప్లేస్ లో పై ఆర్ స్క్వేర్. సో ఈ బై టి ఇంటూ పై ఆర్ స్క్వేర్, దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ త్రీ.
Then the angular velocity omega is equal to 2 pi by t, or the time period is equal to 2 pi by omega. According to simple harmonic motion, t is equal to 2 pi by omega. Simple harmonic or circular or periodic motion, time period is equal to this. Then therefore mu l is equal to er square omega by 2, er square omega by 2, this 2 pi. Ikkada t value indulo substitute cheyandi. Then this is equation number 4. E means charge of the electron, r means radius of the orbit, omega angular velocity. This is dipole momentum, dipole moment due to orbital quantum number or orbital motion. So but the angular momentum associated with electron is pl is equal to mvr. Angular momentum general ga p is equal to mvr, that means mass into velocity into radius or arm enter. This is due to orbital. Then v is equal to r omega. V means here this is linear velocity. Linear velocity ni em cheyal mano, linear velocity ni angular velocity ga convert cheyandi. Angular velocity ga convert cheyalante v is equal to r omega pettandi. Pedithe m r, m into r r square omega, m r square omega. Then this equation becomes, ikkada r ni replace chesandi. Then hence the equation 4 becomes mu l is equal to 2 e by 2 m into pl. Then ikkada m r square omega, then ikkada em rastaru meeru r square is equal to pl by m omega vaste ikkada em go 2 pothayo chusukondi, omega omega pothundi, r square pothundi kabatti mu l is equal to e by 2m into pl. This is equation number 5. The orbital angular momentum pl in terms of orbital quantum number l can be written as follows. That is pl is equal to l into h by 2 pi, lh by 2 pi. Idi meeru chadutaru ledha l into h cross ani kuda raaskochu. Now substitute this value pl ku badaluga lh by 2 pi substitute cheyandi. Mu l is equal to e by 2m lh by 2 pi, that is equal to eh by 4 pi m into l. L ante ikkada orbital quantum number. This is equation number 6. If l is equal to 0, then if you put l is equal to 0 in equation 6, then the dipole moment also equals to 0. If l is equal to 1, then mu l is equal to eh by 4 pi m and so on. L is equal to 2, l is equal to 3. That means ikkada enti first orbital, second orbital, third orbital, zero orbital ante inka there is no dipole moment anamata. So ikkada mu l is equal to eh by 4 pi m and so on. The quantity eh by 4 pi m represents the smallest unit of magnetic moment and is called Bohr magneton, that is mu b. And E means charge of the electron, that is 1.6 into 10 power minus 19 coulomb. H means Planck's constant, 6.625 into 10 to the power of minus 34 joule second. This is 4, this is 3.14. M means mass of the electron, 9.1 into 10 to the power of minus 31 kg. So ee values deentlo substitute cheyandi, chesthe meeku oka quantity value vastundi. Aa value vachinappude adu em avutundante, that is smallest unit of magnetic moment anamata. Chaala chinna value vastund anamata. Aa value unta material magnetic ga manam consider cheyachu. So idantha kalipi danne Bohr magneton antaru, mu b. So kabatti eh by 4 pi m anedi Bohr mu b kabatti substitute here. Then eh by 4 pi m is equal to mu b anukunte mu l is equal to mu b into l. Ikkada mu h mu b pettandi ikkada. Then the value of
Bohr magneton mu b is equal to 9.264 into 10 to the power of minus 24 ampere per meter square. ఇందాక నేను చెప్పాను కదా వాల్యూస్ ఇవి e వాల్యూ h వాల్యూ m వాల్యూ pi వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చే వాల్యూ ఏంటంటే దిస్ వాల్యూ 9.264 into 10 to the power of minus 24 ampere per meter square. The ratio of orbital magnetic moment to the orbital angular momentum that is mu l by pl is called gyromagnetic ratio. This is denoted by g. Then gyromagnetic ratio g is equal to mu l by pl is equal to e by 2m. So e value, then this it can also be written as g is equal to small g into e by 2m, where g is called Landis splitting factor. Here g is equal to 1 for the orbital motion of the electron. G value, Landis g factor orbital motion ke g value anta avutundante 1 avutundante. Idi kuda intermediate lo meer chadutaru Landis g factor kuda splitting factor. So idi so ikkadi nunchi ikkadiki ante magnetic ratio gyro ఒకటి ఇవి మీకు ఎగ్జామ్ లో అడుగుతాడు షార్ట్ ఆన్సర్ అన్నమాట. ఇది చూసుకోండి, ఈ ఫార్ములా వేయాలి. షార్ట్ ఆన్సర్ ఏదైనా అడిగితే అడగొచ్చింది. నెక్స్ట్, ది మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు ఎలక్ట్రాన్ స్పిన్. ఇందాక ఇంతవరకు ఏమైంది, రొటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అరౌండ్ ది న్యూక్లియస్ అయింది. ఇక్కడ ఆర్బిటల్ మోషన్ అయ్యి మూమెంట్ ఆర్బిటల్ చుట్టూ రొటేట్ అయింది. ఇక్కడ దట్ ఈస్ మ్యూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ బి ఇంటూ ఎల్ వచ్చింది. నెక్స్ట్, నౌ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ ఉందంటే అన్ని వైపులకి స్పిన్ అవుతుంది. ఎలక్ట్రాన్ చూడండి, ఇలా స్పిన్ అవుతుంది, రొటేషన్ అవుతుంది అన్నమాట. దెన్ ది స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ బిహేవ్స్ లైక్ ఏ టైనీ మ్యాగ్నెట్. ఒక స్పిన్ అవుతున్న ఎలక్ట్రాన్ ఒక చిన్న మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది అనమాట. డ్యూ టు ది స్పిన్ మోషన్ ఇట్ పొజెసెస్ ఏ స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్. అక్కడ చూడండి, ఆర్బిటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్, స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా ఉంటుంది అక్కడ. అంటే ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ ఉంటుంది, స్పిన్ క్వాంటమ్ నెంబర్ కూడా ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఏంటంటే స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇట్ ఈస్ గివెన్ బై మ్యూఎస్. అక్కడ మ్యూఎల్ అన్నాం ఆర్బిటల్ కాబట్టి, ఇక్కడ స్పిన్ కాబట్టి మ్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ బై 2m ఇంటూ పిఎస్. అక్కడ పిఎల్ అన్నాం మనం, పిఎల్ అంటే ఎల్హెచ్ బై 2π వచ్చింది. ఇక్కడ పిఎస్ ద యాంగులర్ మొమెంటం డ్యూ టు స్పిన్ మీన్స్ ఎస్హెచ్ బై 2π వస్తుంది అనమాట. దెన్ వేర్ పిఎస్ ఈస్ స్పిన్ యాంగులర్ మొమెంటం, దిస్ ఈస్ గివెన్ బై ఎస్హెచ్ బై 2π. ఇది ప్లస్ 2లో వచ్చింది మీకు. దస్ మ్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ బై 2m ఇంటూ ఎస్హెచ్ బై 2π, దట్ ఈస్ ఈక్వల్ టు 2s ఇంటూ ఈహెచ్ బై 4πm. ఇక్కడ ఈ 2 అనే నెంబర్ ఉంది కదా, దిస్ ఇస్ గామా వాల్యూ అనమాట. అంటే ఇక్కడ మ్యూఎస్ కి ఆర్హెచ్ఎస్ వాల్యూకి బ్యాలెన్స్ అవ్వాలి. బ్యాలెన్స్ అవ్వాలంటే ఇక్కడ సమ్ కాన్స్టెంట్ వాల్యూ మనం తీసుకోవాలన్నమాట. ప్రాక్టికల్ వాల్యూ, ప్రాక్టికల్ వాల్యూ ఎక్కడ, ఇక్కడ 2 వాల్యూ వేస్తేనే ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఎందుకంటే స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఇక్కడ ఏంటి, ఇంతకు ముందు ఏంటి, రొటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అరౌండ్ ది న్యూక్లియస్, కానీ ఇక్కడ స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. సో కాబట్టి ఏంటంటే మీకు ఇక్కడ వాల్యూ బ్యాలెన్స్ అవడం కోసం ఇక్కడ 2 వాల్యూ వేశారనమాట. దట్ ఈస్ గామా వాల్యూ అనమాట. దెన్ గివెన్ బై పిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్హెచ్ బై 2π. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, పిఎస్ బదులు ఎస్హెచ్ బై 2π. దస్ యుఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ బై 2m ఇంటూ ఎస్హెచ్ బై 2m. ఎస్హెచ్ బై 2π ఈజ్ ఈక్వల్ టు 2s ఇంటూ ఈహెచ్ బై 4πm. బట్ ద స్పిన్ క్వాంటమ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ 1 వాల్యూ, ఐదర్ ప్లస్ హాఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు హాఫ్. అంటే ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే ప్లస్ హాఫ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే మైనస్ హాఫ్ అని చదివారు కదా. సో కాబట్టి ఇక్కడ వాట్ ఎవర్ ఇట్ 1 హాఫ్ అనేది కామన్ అనమాట, ప్లస్ ఆర్ మైనస్ హాఫ్. దెన్ మ్యూఎస్ ఇస్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్, ఇక్కడ ఎస్ వాల్యూ స్పిన్ వచ్చి హాఫ్ కాబట్టి ఎస్ ప్లస్ లో 1/2 పెట్టండి. 2 గెట్స్ క్యాన్సిల్, ఈహెచ్ బై 4πm అగైన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ బి. దెన్ మ్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ బి. అక్కడ మ్యూఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ బి ఇంటూ ఎల్. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ మూమెంట్ జనరేట్ అవుతుంది అనమాట డ్యూ టు స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ తన చుట్టూ తాను తిరిగినప్పుడు
కూడా మ్యాగ్నెటిక్ మూమెంట్ జనరేట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ థర్డ్ ఆస్పెక్ట్ అన్నమాట, ది మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు న్యూక్లియర్ స్పిన్. న్యూక్లియర్ స్పిన్ అంటే ఒక న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్ వల్ల న్యూక్లియర్ స్పిన్ అన్నమాట. అంటే ఒక న్యూక్లియస్ ఉంది, అరౌండ్ ది న్యూక్లియస్ ఇలాగ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకొకటి ఇలా ఆర్బిట్స్ ఉన్నాయి చక్కగా. అంటే ఇవి సర్క్యులర్ అని మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చి ఇందులోంచి ఎలక్ట్రాన్స్ అరౌండ్ ది న్యూక్లియస్ వెళ్ళడం వల్ల మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫైండ్ అవుట్ అయింది. నెక్స్ట్ సెల్ఫ్ రొటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఇది ఈ డయాగ్రామ్. తర్వాత ఏంటంటే డ్యూ టు రొటేషన్ ఆఫ్ న్యూక్లియస్, ఇక్కడ చూడండి డార్క్ గా రెడ్ కలర్ స్పాట్ పెట్టాను చూడండి, దిస్ ఇస్ న్యూక్లియస్ అనమాట. ఈ న్యూక్లియస్ కూడా రొటేట్ అవుతూ ఉంటది, ఈ డైరెక్షన్ గానీ ఈ డైరెక్షన్ గానీ రొటేట్ అవుతూ ఉంటది అనమాట. సో ఇది డ్యూ టు అంటే ఇందులో ఏముంటాయి న్యూక్లియస్ లో, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ తిరగడం వల్ల కూడా ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అంటే త్రీ ఆస్పెక్ట్స్ లో ఒకటి ఇది, ఒకటేమో స్పిన్, ఒకటి న్యూక్లియస్, త్రీ గుర్తుపెట్టుకోండి. ది అనదర్ కాంట్రిబ్యూషన్ టు ది టోటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఆటమ్ మే రైజ్ ఫ్రమ్ న్యూక్లియస్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇట్ వాజ్ ఫౌండ్ దట్ న్యూక్లియస్ ఆల్సో పొసెస్ స్పిన్ మోషన్. న్యూక్లియస్ కూడా స్పిన్ అవుతుంది, తనలో తాను తిరుగుతుంది. డ్యూ టు దిస్ స్పిన్ మోషన్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్ న్యూక్లియస్ ఏ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అకార్డింగ్ టు యాంపియర్స్ థీరం. ఇది కూడా తీసుకుంటే పాజిటివ్ చార్జ్ కూడా రొటేట్ అవుతుంటే ఇక్కడ యాంపియర్స్ థీరం ప్రకారం ఏం చెప్పారంటే ఇది కూడా మ్యాగ్నెటిజాన్ని మ్యాగ్నెటిక్ మూమెంట్ ని జనరేట్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఏంటి, టూ పోల్స్ నార్త్ పోల్ సౌత్ పోల్ జనరేట్ చేస్తుంది. ఓకే, బై అనాలజీ విత్ ది బోర్ మ్యాగ్నెటాన్ ది న్యూక్లియర్ మ్యాగ్నెటాన్ అరైజెస్ డ్యూ టు ది స్పిన్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ గివెన్ బై మ్యూఎన్, దట్ మీన్స్ ద డైపోల్ మూమెంట్ డ్యూ టు న్యూక్లియర్ స్పిన్ దట్ ఈస్ మ్యూఎన్ అండ్ ఈహెచ్ బై 4π ఇంటూ ఎంపీ. ఎంపీ మీన్స్ వేర్ ఎంపీ ఈజ్ ది మాస్ ఆఫ్ ది ప్రోటాన్, ఎందుకంటే న్యూక్లియస్ లో ప్రోటాన్స్ ఉంటాయి అన్నమాట. దెన్ ద వాల్యూ ఆఫ్ మ్యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 5.05 × 10⁻²⁷ ఆంపియర్ మీటర్ స్క్వేర్. మ్యూఎన్ వాల్యూ ఇక్కడ ఈ వాల్యూ, హెచ్ వాల్యూ, మాస్ వాల్యూ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ది ఇది టోటల్ గా ఇక్కడతో ఇది కంప్లీట్ అయింది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ త్రీ ఆస్పెక్ట్స్ లో మనకి మ్యాగ్నెటిజం అనేది జనరేట్ అవుతుంది. ఒకటి ఇలా రొటేట్ అవ్వడం ఒకటి ఫస్ట్ది, ఇది అక్కడ కూడా బోర్ మ్యాగ్నెటాన్ వచ్చింది ఈహెచ్ బై 4πm. తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈహెచ్ బై 4πm అంటే ఏమన్నాడంటే ఏ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాను, ఈహెచ్ బై 4πm వచ్చింది. ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాను, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాను, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాను. ఇక్కడ కూడా ఏంటి ఈహెచ్ బై 4πm అనేది డబల్ అవుతుంది, మళ్ళీ 3 times, 4 times, 5 times, 6 times అవుతుంది. అక్కడ ఏ నెంబర్ వస్తే అదనమాట. ఈహెచ్ బై 4πm వాల్యూ అంత దిస్ 9.something × 10⁻². ఇప్పుడు దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేశాను అనుకోండి 18.something వస్తుంది, 3 పెట్టి మల్టిప్లై చేశాను అనుకోండి 27.something రావచ్చు, 4 పెట్టి 36.something. అంతే తప్ప ఒక 15.something రావాలంటే రాదు, 12.something రావాలంటే రాదనమాట. అలాగే ఏదో 2.something వాల్యూ బోర్ మ్యాగ్నెటాన్ రావాలంటే రాదు. అంటే ఏదైనా ఒక ఒక ఎలిమెంట్, ఏదైనా ఒక వస్తువు కనుక ఇది మ్యాగ్నెట్ ఇది మ్యాగ్నెట్ కాదు అని చెప్పాలంటే దానికి ఉండవలసినటువంటి మినిమం మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అంటే 9.264 × 10⁻²⁴ ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్. అదే మ్యాగ్నెట్ కానీ ఒక చెక్క ముక్క తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉండదు. ఈ 10⁻²⁴ అంటే చాలా చిన్న వాల్యూ అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటి, మీరు ఆర్బిటల్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొలది అంటే ఫస్ట్ ఆర్బిట్ లో 1, సెకండ్ ఆర్బిట్ 2, థర్డ్ ఆర్బిట్ 3 అంటే ఏమవుతుంది ఇక్కడ ది రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ ఇంక్రీజ్ అయ్యే కొలది ఏమైపోతుంది ఇక్కడ బోర్ మ్యాగ్నెటాన్ కూడా వాల్యూ డబల్ త్రిబుల్ 4 times 5 times
అదే 10 టైమ్స్ రేడియస్ పెద్ద అనుకోండి 10 టైమ్స్ కి మారిపోద్ది అన్నమాట ఇక్కడ ఓకే సో అది అలాగే ఇక్కడ స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అని చెప్పాం స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ చెప్పాం స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడ జనరల్ గా ఒకటి ప్లస్ హాఫ్ ఇంకొకటి మైనస్ హాఫ్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది ఒక ఎలక్ట్రాన్ వచ్చి క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే తిరుగుతుంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కూడా తిరుగుతుంది అనమాట ఒకటి ఒకటి వచ్చి ఇలా ఉంది ఎలక్ట్రాన్ ఇలా ఉంది దిస్ ఈజ్ రొటేటింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా తిరుగుతుంది ఇంకొక ఎలక్ట్రాన్ పేర్డ్ పేర్సే కదా ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ మీకు సో ఇది యాంటీ క్లాక్ వైజ్ వాళ్ళు తిరుగుతుంది ఇలా ఒక ఎలక్ట్రాన్ స్పిన్ ఇప్పుడు ఒక న్యూక్లియస్ తీసుకున్నాను ఇలాగా న్యూక్లియస్ తీసుకుని అరౌండ్ ది న్యూక్లియస్ ఆర్బిట్ ఉంది ఈ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ ఇలా తిరుగుతున్నాయి ఇలా ఈ న్యూక్లియర్ ఏమో ఏదో ఇటు తిరుగుతుంది అనుకుందాం ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ అన్ని మెటీరియల్స్ కి ఆల్ మెటీరియల్స్ కి అట్రాక్టివ్ పవర్ ఎందుకు ఉండట్లేదు ప్రతి మెటీరియల్ లో మ్యాగ్నెటిజం జనరేట్ అవుతుంది ఈవెన్ గోల్డ్ తీసుకున్నా సరే ఒక వుడెన్ పీస్ తీసుకున్నా సరే ఒక శాండ్ తీసుకున్నా మీరు ఏ మెటీరియల్ తీసుకున్నా అన్ని మెటీరియల్స్ లోని మ్యాగ్నెటిజం అనేది జనరేట్ అవుతుంది కానీ ఈ ఇలా జనరేట్ అయిన మ్యాగ్నెటిజం అంటే డ్యూ టు రెవల్యూషన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అరౌండ్ ది న్యూక్లియస్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిజం ఈ స్పిన్ ఆఫ్ న్యూక్లియస్ రొటేట్ అవడం వల్ల క్యాన్సిల్ అయిపోతుంది రెండు కూడా దీస్ టు గెట్స్ క్యాన్సిల్డ్ అలాగే ఏ ఎలిమెంట్ లో అయితే పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మీకు గుర్తుందో లేదో ఇలాగ ఒక డయాగ్రామ్ వేస్తారు ఇలాగా ఇలాగా పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇలాగా బాక్సెస్ లా వేస్తుంది పిన్ కోడ్ నెంబర్ టైప్ లో బాక్సెస్ ఉంటాయి ఇక్కడ ఇలాగా ఇలాగా ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ గురించి చెప్తారు ఇట్లా సో ఇలాగ పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే ఇక్కడ ఒక డైపోల్ ఇలా జనరేట్ అవుతుంది సపోజ్ ఇలాగ ఒక డైపోల్ ఇలాగో డైపోల్ జనరేట్ అవుతుంది అనుకుందాం అంటే దిస్ ఇస్ నార్త్ సౌత్ దిస్ ఇస్ నార్త్ సౌత్ అంటే ఈ లెసన్ అంతా చదివి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది అన్నమాట సో దీని వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ రెండు గెట్స్ క్యాన్సిల్ అంటే ప్రతి మెటీరియల్లోని కూడా ఎలక్ట్రాన్ ఆర్బిట్ లో రొటేట్ అవుతూ మ్యాగ్నెటిజం జనరేట్ చేస్తుంది ఒకటి అన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమో న్యూక్లియస్ లో ఉన్నాయి కాబట్టి అవి కూడా మ్యాగ్నెటిజం జనరేట్ చేసి రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి అలాగే పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్న ఎలిమెంట్స్ కూడా మ్యాగ్నెటిజం అనేది క్యాన్సిల్ అయిపోతుంది మరి ఎటువంటి ఎలక్ట్రాన్స్ ఎటువంటి ఎలిమెంట్స్ కి ఈ ప్రాపర్టీస్ వస్తాయి అంటే ఓన్లీ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్న చోట మాత్రమే ఇది క్యాన్సిల్ అయిపోద్ది ప్రతి ఎలిమెంట్ కి ఈ ఆస్పెక్ట్ క్యాన్సిల్ అయిపోద్ది ఓన్లీ అన్పెయిర్డ్ అంటే మనం ఇలా తీసుకుంటే ఇలా తీసుకున్నప్పుడు మెటీరియల్లో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఒకే డైరెక్షన్ లో తిరిగేవి ఉంటే గనక వీటి వల్ల ఇక్కడ మ్యాగ్నెటిజం జనరేట్ అవుతుంది ఇక్కడ ఇది లేదు సపోజ్ సో ఇది ప్లస్ అవుతుంది మళ్ళీ ఇంకో పెయిర్ తీసుకున్నప్పుడు అందులో కూడా ఇలాంటిదే ఉంది సో కాబట్టి ఇటువంటివి మాత్రమే సమ్మేషన్ అయిపోయి మనకి ఆ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది స్ట్రాంగ్ గా జనరేట్ అయ్యి ఆ మ్యాగ్నెట్ కి అట్రాక్టివ్ పవర్ వస్తుందండి ఫస్ట్ది ఇది ఎలక్ట్రాన్ రొటేషన్ ఇది ఒక మ్యాగ్నెటిక్ మూమెంట్ వస్తుంది న్యూక్లియర్ రొటేషన్ ఇది ఒక మ్యాగ్నెటిజం వస్తుంది బోత్ విల్ బి క్యాన్సిల్డ్ ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇది ఇది దీనికి ఆపోజిట్ అనమాట ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ చార్జ్ రొటేట్ అవుతుంది లోపల ప్రోటాన్ పాజిటివ్ చార్జ్ గా డెఫినెట్ గా ఇక్కడ మొమెంటం మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆపోజిట్ ఉంటుంది గెట్స్ క్యాన్సిల్ సెకండ్ వన్ స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇక్కడ స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్ ఏమో ఇలా తిరుగుతుంది ఇటు నుంచి ఇలా తిరుగుతుంది ఇంకో ఎలక్ట్రాన్ ఇటు నుంచి ఇలా తిరగచ్చు దీస్ టూ గెట్స్ క్యాన్సిల్ కొన్ని కొన్ని ఎలిమెంట్లు అందుకోసం ఏంటంటే ప్రతి ఎలిమెంట్ లో కూడా మాక్సిమం ఎలిమెంట్స్ లో పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఏ ఉంటాయి జంట ఎలక్ట్రాన్స్ ఏ ఉంటాయి ఒకటి ప్లస్ హాఫ్ తో రొటేట్ అయితే ఇంకొకటి మైనస్ హాఫ్ తో రొటేట్ అయిపోతుంది కాబట్టి ద రిజల్టెంట్ విల్ బి జీరో సో కాబట్టి ఇక్కడ ఇది అలాగే స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ హాఫ్ అంటే అర్థం ఏంటి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ అని అంటే అర్థం ఏంటి ఇక్కడ ప్లస్ ఆర్ ప్లస్ హాఫ్ ఒకటి
This is inkokate minus half okati. Plus half. And then I'm a clockwise antar meru. Minus half and anti clockwise antar. And take the intent the degrees of freedom antar. Oka object unte, oka object unte, it teragalde de either clockwise direction of teragaldu, leda anti clockwise direction of teragaldu. రెండే పాసిబిలిటీస్ ఇది ఒక పాసిబిలిటీ ఇది ఒక పాసిబిలిటీ సో ఇన్ని పాసిబిలిటీలో రెండు ఒకేసారి చేయలేదు కాబట్టి ఇక్కడ టూ పాసిబిలిటీస్ ఉన్నాయి అందులో ఇట్ వాజ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ పాసిబిలిటీ సో కాబట్టి ప్లస్ హాఫ్ ఇస్ టేకెన్ యాజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ మైనస్ హాఫ్ ఇస్ టేకెన్ యాజ్ కన్సిడర్ యాజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే టూ డైరెక్షన్ లో తిరగలదు కానీ అట్ ఏ టైమ్ ఇది ఓవరాల్ గా టూ డైరెక్షన్ తిరగలదు అట్ ఏ టైమ్ ఓన్లీ వన్ డైరెక్షన్ లో మాత్రమే తిరగలదు అనమాట సో కాబట్టి ఏంటంటే దిస్ ఇస్ ప్లస్ హాఫ్ అండ్ మైనస్ హాఫ్ అనమాట ఇలా చెప్పారు మీకు అర్థం అవడం కోసం సో ఇది ప్రాక్టీస్ చేయండి అమ్మా చాలా ఈజీ ఇది క్వశ్చన్ ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ డెఫినెట్ గా ఎగ్జామ్ లో అడుగుతాడు అడిగే క్వశ్చనే అనమాట ఇది ఇది సార్ మీరు చూడండి ఇవి కూడా ఉంది ఇంక నేను ఇంతవరకు మీరు రాస్తే చాలు